ఎలక్ట్రికల్ బైక్లు ప్రమాదకరంగా మారుతున్నాయి పేలుతూనే ఉన్నాయి హైదరాబాద్ లో వరుసగా ఎలక్ట్రిక్ బైక్ ప్రమాదాలు జరుగుతున్నాయి కుషాయిగూడలో మరో రెండు ఎలక్ట్రిక్ బైకులు దగ్ధమయ్యాయి ఛార్జింగ్ పెడుతూ ఉండగా ఒక్కసారిగా కుషాయిగూడలోని సాయినగర్ కు చెందిన ఓ వ్యక్తి ఇటీవలే రెండు ఎలక్ట్రిక్ బైకులను కొనుగోలు చేశారు రెండు బైకులకు ఇంటి బయట ఛార్జింగ్ పెట్టారు గంట తర్వాత భారీ శబ్దం రావటంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూసేసరికి బ్యాటరీలు పేలి బైకులకు మంటలు అంటుకున్నాయి వెంటనే మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే అవి పూర్తిగా దగ్ధమయ్యాయి పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు మంటలు అంటుకోగా ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి స్థానికులు అగ్గిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు బ్యాటరీలు పేలిన సమయంలో ఇంటి బయట ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది మరోవైపు వనస్థరిపురం ఎన్ కాలనీలోని ఓ ఇంట్లో బ్యాటరీ బైక్ పేలటంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు అతన్ని ఆసుపత్రికి తరలించారు పేలుడుతో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో ఘటనా స్థలానికి చేరుకున్న పైరు సిబ్బంది మంటలను ఆర్పివేశారు భారీ శబ్దం రావటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు ఈయన సెలూన్ షాపును పెట్టి సంవత్సరానికి కోటి రూపాయలు పైన సంపాదిస్తున్నారు మీరు చేయాలా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలా ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోండి ఎలక్ట్రికల్ బైకులు ప్రమాదకరంగా మారుతున్నాయి ఎక్కడో ఓ చోట పేలుతూనే ఉన్నాయి హైదరాబాద్లో వరుసగా ఎలక్ట్రిక్ బైక్ ప్రమాదాలు జరుగుతున్నాయి కుషాయిగూడలో మరో రెండు ఎలక్ట్రిక్ బైకులు దగ్ధమయ్యాయి ఛార్జింగ్ పెడుతూ ఉండగా ఒక్కసారిగా బైకులు పేలిపోయాయి కుషాయిగూడలోని సాయినగర్కు చెందిన ఓ వ్యక్తి ఇటీవలే రెండు ఎలక్ట్రిక్ బైకులను కొనుగోలు చేశారు రెండు బైకులకు ఇంటి బయట ఛార్జింగ్ పెట్టారు గంట తర్వాత భారీ శబ్దం రావటంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూసేసరికి బ్యాటరీలు పేలి బైకులకు మంటలు అంటుకున్నాయి వెంటనే మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే అవి పూర్తిగా దగ్ధమయ్యాయి పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు మంటలు అంటుకోగా ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి స్థానికులు అగ్గిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు బ్యాటరీలు పేలిన సమయంలో ఇంటి బయట ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది మరోవైపు వనస్థరిపురం ఎన్ కాలనీలోని ఓ ఇంట్లో బ్యాటరీ బైక్ పేలటంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు అతన్ని ఆసుపత్రికి తరలించారు పేలుడుతో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో కఠనా స్థలానికి చేరుకున్న పైరు సిబ్బంది మంటలను ఆర్పివేశారు భారీ శబ్దం రావటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు ఈయన సెలూన్ షాపును పెట్టి సంవత్సరానికి కోటి రూపాయలు పైన సంపాదిస్తున్నారు మీరు చేయాలా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలా ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి